ప్రజా సంక్షేమమేంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని సుమారు 200 మంది లబ్ధిదారులకు 2 కోట్ల పైచీలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా సీఎం కేసీఆర్ రూపొందించారని తెలిపారు. మహిళలకు డెలివరీకి నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి లక్షల రూపాయలను వృధా చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, గడ అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ స్వప్న వెంకటేష్, పిఎస్సిఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి, కృష్ణ గౌడ్, తహసీల్దార్ శ్రీదేవి వివిధ పాల్గొన్నారు. ఆడపిల్లైతే 13,000, మగ పిల్లలైతే 12,000. ప్రైవేట్లకు ఏంటనుకో, సీరాలే గీరాలి, అంతేనా? లోపల అంతా పిల్లలు తిరిగి ఉన్నది, చెప్పని ఆపరేషన్ చేయకపోతే తల్లి పిల్ల ఆడతాయి, మనకేమో సగం సగం తెలిసేది. ఇది ఇది దయన్యాయం లేకపోతే గట్ట తీయమంటాం. ఎంత అవుతుంది? 40,000. మరి అందువల్ల నేను మీకు కోరేది ఏంటంటే, దయచేసి అనవసరంగా ఆపరేషన్లు చేయించకండి, పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి. ఇవాళ ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు. మరి మన ప్రజలకు ఎక్కడ 2 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కలగదు. మరి ఇవాళ దేశంలో ఎక్కడ లేవు. మరి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఎవరికి కూడా ఆలోచన రాలేదు. మనోరాబాద్ తూప్రాన్ మున్సిపాలిటీ దాదాపుగా ఇప్పటివరకు 1,100 మంది పెళ్ళి చేసుకున్నటువంటి కుటుంబాలందరికీ కూడా ఒక కుటుంబానికి 116 రూపాయల లెక్క దాదాపుగా 11 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి పెళ్ళి కూడా ఖర్చులు విపరీతంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి పేద బిడ్డకి కళ్యాణం చేయడానికి ఆ తల్లిదండ్రులకి ఆర్థికంగా సాయం అందించాలన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ విధంగా ఆర్థిక శాఖ మంత్రి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఆయన మెదక్ జిల్లాలలో అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు, అన్ని వీధులకు వెళ్తూ ఉన్నాడు. మరి ఎక్కడికక్కడ కరోనా ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యనే ఉండి కరోనాకు భయపడకుండా